హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. జరిగిన ఎపిసోడ్ లో మనం చూసాము, ముగ్గురు తాళ్ళు గార్ మీద అటాక్ చేసి అతను ఆపటానికి చాలా ట్రై చేశారు. కానీ లాస్ట్ కి వాళ్ళు గార్ ని ఆపటంలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు గార్ ని సన్ లో పడేశారు. ఓల్డ్ కింగ్ థార్ థార్ ఫోర్స్ తో అటాక్ చేశాడు. మరి ఇంత జరిగినా కానీ గార్ మళ్ళీ లేచి నిలబడ్డాడు. అతని పవర్ ప్రతిసారి పెరుగుతూనే ఉంది. చివరికి అతను చేశాడు, అతను ఏదైతే చేయాలనుకున్నాడో అది చేశాడు. అతను గాడ్ బాంబ్ ని యాక్టివేట్ చేశాడు. ఇక యూనివర్స్ లో గాడ్స్ అందరికి చనిపోయే టైం స్టార్ట్ అయింది. కానీ గాడ్ ఆఫ్ థండర్ ఆ బాంబ్ ని బ్లాస్ట్ కాకుండా ఆపగలుగుతాడా? మరి ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎపిసోడ్ 6 చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక పదండి, ఈ సిరీస్ లాస్ట్ ఎపిసోడ్ ని చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని హ్యాపీగా చూస్తూ ఉండండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడంతా థార్ గురించే మాట్లాడుకుంటాం. ఇప్పుడు గార్ ముందు ఓల్డ్ కింగ్ థార్ థార్ ఫోర్స్ కూడా ఫెయిల్ అయింది. అయినా కానీ థార్స్ ఓటమిని ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకవేళ వాళ్ళు ఈ విధంగా చేయకపోతే యూనివర్స్ ప్రమాదంలో పడుతుంది. అప్పుడు ప్రజెంట్ థార్ ఇలా అంటాడు, ఇతను బాంబ్ ని యాక్టివేట్ చేశాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇతను ఎలా ఆపాలి? అప్పుడు ఓల్డ్ కింగ్ థార్ ఇలా అంటాడు, నువ్వు ఒక థార్, దాన్ని హ్యామర్ తో డిస్ట్రాయ్ చేయి. అలానే కింగ్ థార్ తన హ్యామర్ ని ప్రజెంట్ థార్ కి ఇస్తాడు. ఇప్పుడు థండర్ గాడ్ థార్ దగ్గర 2 మ్యూనిల్ ఉన్నాయి. అప్పుడు ప్రజెంట్ థార్ ఇలా అంటాడు, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. అప్పుడు థార్ 2 హ్యామర్స్ తో గాడ్ బాంబ్ ని కొడుతున్నాడు. ఇప్పుడు థార్ దగ్గర ఎలాంటి పవర్ ఉందంటే ఆ పవర్ తో సన్ ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. కానీ గాడ్ బాంబ్ మీద ఆ పవర్ ఎలాంటి ఎఫెక్ట్ కావట్లేదు. దీని వల్ల థార్ లోపల భయం రావటం మొదలైంది. అతను భయంతో ఇలా అంటాడు, నాకు తెలిసి గార్ కరెక్ట్, నేను తప్పనుకుంటా. ఎవరికి తెలుసు, మోటల్స్ కి గాడ్స్ లేని ప్రపంచమే కావాలనుకుంటా. కానీ థార్ కి తెలుసు గార్ కరెక్ట్ అయినా కానీ అతను గాడ్స్ ని కాపాడాలి. అందుకనే థార్ గాడ్ బాంబ్ ని చాలా గట్టిగా కొడుతున్నాడు. మరోవైపు బయట ప్రపంచంలో అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు గార్ అంటాడు, నువ్వు చనిపోతున్నావు థార్, నాకు తెలుస్తుంది. ఇక నీకు తెలుసు థార్, నువ్వు దీన్ని ఆపలేవు, నేను కరెక్టే చెప్పాను కదా థార్. గాడ్ బాంబ్ ఎవ్రీ టైమ్ లో గాడ్స్ ని చంపేస్తుంది. అది పాస్ట్ అయినా కానీ, ప్రజెంట్ అయినా కానీ, ఫ్యూచర్ అయినా కానీ గాడ్స్ ని చంపేస్తుంది. చూస్తుంటే గారే గెలిచినట్టుగా ఉంది. ఒకవేళ థార్ నార్మల్ గాడ్ అయితే ఓటమిని ఒప్పుకునేవాడు, అలానే గాడ్ చేతిలో చనిపోయేవాడు. కానీ థార్ అలాంటి గాడ్ కాదు, అతను గాడ్ ఆఫ్ థండర్. ఒకవేళ యూనివర్స్ మొత్తంలో అతను ఒక్కడే మిలిగినా కానీ అతను గార్ కి సరిపోతాడు. అప్పుడు థార్ గాడ్ బాంబ్ బ్లాస్ట్ మొత్తాన్ని అతనే అబ్జర్వ్ చేస్తున్నాడు. అప్పుడు గార్ అంటాడు, ఏ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? అప్పుడు కింగ్ థార్ ఇలా అంటాడు, అతను చనిపోతున్నాడు, అది ఒక గాడ్ లాగా చనిపోతున్నాడు. అన్ని టైమ్ లైన్స్ లో గాడ్స్ చనిపోతున్నారు, ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. కొందరికి తెలుసు ఇలా ఎందుకు జరుగుతుందని, కానీ ఇంకొంతమందికి తెలియదు. కానీ ఎవ్రీ గాడ్ గార్ కి గాడ్ అంటే ఏంటో చూపించాలి అని అనుకుంటున్నారు. టైంలో ఎవ్రీ గాడ్ కళ్ళు మూసుకొని థార్ కి ప్రేయర్ చేస్తున్నారు. అప్పుడు గార్ అంటాడు, అతను బాంబ్ పవర్ ని అతనే అబ్జర్వ్ చేస్తున్నాడు, అసలు ఇది ఎలా పాసిబుల్? అప్పుడు కింగ్ థార్ ఇలా అంటాడు, నీ కళ్ళు తెరుచుకో గార్, ఒక గాడ్ ఇంపాసిబుల్ ని ఎలా పాసిబుల్ చేస్తాడో చూడు. మరోవైపు ఒక తండ్రి తన కొడుక్కి ప్రేయర్ చేస్తున్నాడు. ఓడిన్ ఇలా అంటాడు, నేను నీకు ప్రేయర్ చేస్తున్నా థార్, వెనక్కి తగ్గకు బాబు, ఇక నువ్వే మా చివరి వెలుగువి. సో థండర్ గాడ్ థార్ గాడ్స్ అందరికి గాడ్ అయ్యాడు. ఎవ్రీ గాడ్ ప్రేయర్ థార్ ని ఇంకా పవర్ఫుల్ గా మారుస్తుంది. మరి ఒక్కసారిగా ఇదంతా అంతమైపోయింది. ప్లానెట్ మీద అందరూ ఆలోచిస్తున్నారు అసలు ఏమైందని, వాళ్ళందరూ బ్రతుకున్నారని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అప్పుడు గార్ అంటాడు, లేదు మీ అందరు చనిపోవాలి, ఇది పాసిబుల్ కాదు, కార్ డాగ్స్ చంపేయండి వీళ్ళందరినీ. కానీ ఫ్రెండ్స్, అక్కడ ఒక్క కార్ డాగ్ కూడా లేదు. అప్పుడు కార్ అంటాడు, నా కార్ డాగ్స్ ఎక్కడున్నాయి, ఇంతకీ నా వెపన్ ఎక్కడుంది? ఇప్పుడు మనందరం చూస్తున్నాం ప్రజెంట్ థార్ ని, అతను గార్ వెపన్ ని అబ్జర్వ్ చేసుకున్నాడు. అప్పుడు థార్ అంటాడు, ఇది నీ వెపన్ కాదు గార్, ఈ వెపన్ నిన్ను చూసి నవ్వుతుంది గార్, ఇంతకీ దీని పేరు నీకు తెలుసా? ఆల్ బ్లాక్ ద నెక్రో స్క్వాడ్, ద స్లైసర్ ఆఫ్ వర్ల్డ్స్, ఇది కేవలం గాడ్స్ కోసమే తయారైంది. గార్, నువ్వు ఒక్క విషయంలో కరెక్ట్, అదేంటంటే ఈ వెపన్ గాడ్స్ ని చంపటానికే తయారైంది. అప్పుడు థార్ పవర్ఫుల్ లైట్నింగ్ అటాక్ చేస్తాడు.
ఈ అటాక్ వల్ల గార్ దగ్గర ఉన్న వెపన్ పార్ట్స్ కూడా మాయమైపోతుంది. కానీ థండర్ పవర్ పవర్ఫుల్ గా ఉండటం వల్ల నెక్రోస్ గార్డ్ కూడా మాయమైపోయింది. అప్పుడు గార్ అంటాడు, ఇలా జరగకూడదు, గాడ్స్ బతికే అర్హత వాళ్ళకి లేదు, ఇక మీ అందరికీ కూడా ఈ విషయం తెలుసు, గాడ్స్ మోటల్ ని తయారు చేయలేదు, ఏదో ఒక రోజు గాడ్స్ ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తారు, ఇది రాసి పెట్టుకోండి. అప్పుడు గార్ కొడుకు వచ్చి ఇలా అంటాడు, ఫాదర్ గాడ్స్ మా మదర్ని చంపేశారా, లేకపోతే మీరా, లేకపోతే మీరే గాడ్ లాగా అయ్యారా? ఈ రోజు ఏ పేరు వింటే గార్కి నచ్చదో, ఏ పేరు వింటే అతను చంపాలనుకుంటాడో ఆ పేరే తన సొంత కొడుకు అతనికి ఇచ్చాడు. అప్పుడు గార్ అంటాడు, నేను నిన్ను వదులుకోలేను బాబు, ఇదంతా గాడ్స్ తప్పు, వాళ్ళే ఇదంతా చేశారు. అప్పుడు గార్ కొడుకు ఇలా అంటాడు, ఇక గాడ్స్ మీద నింద వేయకండి ఫాదర్, ఏ గాడ్ కూడా ఎప్పుడు మోసం చేయలేదు, ఇదంతా మీ తప్పే. ఇప్పుడు గార్ కొడుకు కూడా బూడిద అయిపోయాడు. అంటే గార్ ఆ వెపన్ తో తన కొడుకుని తన వైఫ్ ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పవర్ అయిపోయింది, ఇప్పుడు గార్ దగ్గర ఏమీ లేదు. గార్ తన బాధని తట్టుకోలేక గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడే ఎంగు థార్ అతని తలకాయని నరికేస్తాడు. అప్పుడు థార్ అంటాడు, నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను, ఇక నువ్వు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది గార్. కానీ ప్రజెంట్ థార్ హెల్త్ అనేది ఖరాబ్ అయిపోయింది, ఆ వెపన్ ఇంకా అతని లోపలనే ఉంది. కానీ చాలా లేట్ అయింది, ఎందుకంటే ఇది ప్రజెంట్ థార్ అంతం. ఫ్రెండ్స్, ఇంకా థార్ చనిపోయాడు. అవును ఫ్రెండ్స్, థార్ చనిపోయాడు. కానీ ఇది నిజంగానే థార్ అంతమా? కానీ ఫ్రెండ్స్, అలా కాదు. ఎందుకంటే 3 రోజుల తర్వాత ప్రజెంట్ థార్ యాస్గార్డ్ లో తన కళ్ళని తెరుస్తాడు. ఫ్రెండ్స్, ఓల్డ్ కింగ్ థార్ థార్ ఫోర్స్ తో మళ్ళీ థార్ ని బతికించాడు. ఇక నెక్రోస్ గార్డ్ గురించి అయితే, ఓల్డ్ కింగ్ థార్ ఆ వెపన్ ని ఇంకా గార్ ప్లానెట్ ని ఒక బ్లాక్ హోల్ లో పడేశాడు. ఎందుకంటే ఆ వెపన్ మళ్ళీ ఎవరి చేతిలో పడకూడదని ఇక యాస్గార్డ్ ని రీస్టోర్ చేశాడు. ఇక ఆ చోటులో ఉన్న ప్రజలందరూ ఇంకెవరో కాదు, గాడ్స్. అందులో సగం మంది గాడ్స్ వాళ్ళ ప్లానెట్ కి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది గాడ్స్ ప్లానెట్స్ ని గార్ డిస్ట్రాయ్ చేశాడు, అందుకనే వాళ్ళందరు ఇక్కడనే ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ సొంత ఇల్లు లేదు. తర్వాత పాస్ట్ ఇంకా ప్రజెంట్ థార్స్ ని ఓల్డ్ కింగ్ థార్ వాళ్ళ టైమ్ లైన్ లోకి పంపాడు. ఫ్రెండ్స్, టైమ్ ట్రావెల్ రూల్ ఒకటి ఉంది, ఆ రూల్ వల్ల ఓల్డ్ కింగ్ థార్ కి తప్ప మిగతా 2 థార్స్ కి వాళ్ళు టైమ్ ట్రావెల్ చేశారని వాళ్ళకి గుర్తుకు లేదు. తర్వాత 3 థార్లు వాళ్ళు వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోయారు. కానీ 3 థార్లో ఒకటైతే కామన్, థార్ ద గాడ్ ఆఫ్ థండర్, అందరికన్నా గొప్ప గాడ్. ఒక థార్ ఏమో తన భక్తులని కలవటానికి వెళ్ళాడు, మరొక థార్ తన ఫ్యూచర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు, మరొక థార్ ఫ్యూచర్ లో ఏమొచ్చినా కానీ ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక యంగ్ థార్ వర్తీ అయ్యాడు. ఇక ఓల్డ్ కింగ్ థార్ ఇంకా రాబోయే ఫ్యూచర్ ని రెడీ చేస్తున్నాడు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థార్ లైక్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఒకవేళ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. ఇక దీని తర్వాత స్టోరీ ఒరిజినల్ సైన్ లో చూద్దాం. ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I want to take it all, standing tall, fear outweighed the person you are.